బాన్స్వాడ నియోజకవర్గ పరిధిలో ప్రతి గుంటకు సాగునీరు ప్రతి పేదవాడికి స్వంత ఇల్లు ఇవ్వటమే తన సంకల్పమని అన్నారు శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి. సీఎం కేసీఆర్ దయతో మరో 5000 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను బాన్స్వాడ నియోజకవర్గానికి మంజూరు చేశారని పోచారం చెప్పారు. బాన్స్వాడ నియోజకవర్గ పరిధిలోని కామారెడ్డి జిల్లా బీర్కూర్ నస్రుల్లాబాద్ బాన్స్వాడ గ్రామీణ మండల ప్రజా ప్రతినిధులు అధికారులు గ్రామ సమన్వయ కమిటీ సభ్యులతో అభివృద్ధి సంక్షేమ పథకాల అమలుపై స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి హైదరాబాద్ లోని తన అధికార నివాసం నుండి వీడియో కాల్ లైవ్ ద్వారా సంభాషించారు. కులమతాలకు అతీతంగా నిజమైన అర్హులైన పేదలకే సంక్షేమ పథకాలు అందాలని ముఖ్యంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలో సమన్వయ కమిటీలు నిజమైన పేదలను గుర్తించి అధికారులకు లిస్టును పంపాలని పోచారం సూచించారు. బాన్సువాడ నియోజకవర్గానికి మొత్తం 10,002 పడక గదుల ఇళ్ల మంజూరు జరిగిందని గతంలో మంజూరైన ఇళ్లలో మెజార్టీ ఇళ్లు నిర్మాణం పూర్తి చేసుకుని గృహ ప్రవేశాలు కూడా అయ్యాయన్నారు. మిగతా ఇళ్లు కూడా త్వరగా నిర్మాణాలు పూర్తయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని స్పీకర్ అధికారులను ఆదేశించారు. రైతులు కోరితే నిజాం సాగర్ ప్రాజెక్టు నుండి వెంటనే సాగునీటిని కాలువలకు విడుదల చేస్తామని తెలిపారు. ప్రాజెక్టులో సరిపడనంత నీరుందని అన్నారు. నియోజకవర్గ పరిధిలోని సాగునీటి వసతి లేని భూములకు సాగునీరు అందించడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి నూతనంగా ఎత్తిపోతల పథకాలను మంజీరా నదిపై చెక్ డ్యాంలను మంజూరు చేశారని తెలిపారు. త్వరలోనే వేటి నిర్మాణం పూర్తి చేసి ప్రతి గుంటకు సాగునీరు అందిస్తామని అన్నారు. గ్రామాలలో జరుగుతున్న పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై అధికారులు ప్రజాప్రతినిధుల ద్వారా సమాచారం తెలుసుకుని స్పీకర్ తగు సూచనలను చేశారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డిసిసిబి చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి పాల్గొన్నారు.